हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चैनल 6-12 मंथ्स बेबीज की उग्गु एला तैयार चेयालो मीकु चूपिस्तानु। कोत्तगा मन चैनल नी चूस्तुन्न वारु लाइक चेसी सब्स्क्राइब चेयंडी, अलागे पक्कन उन्न गंट सिंबल्नी कूडा प्रेस चेयंडी। उग्गु तैयारीकी कावाल्सिन इंग्रीडियंट्स 1 कप्पु बिय्यं, 2 टेबल स्पून कंदिपप्पु, 2 टेबल स्पून उद्दीपप्पु, 2 టేబుల్ స్పూన్ పచ్చని పప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు, జీడిపప్పు 1/10 తీసుకున్నానండి, అలాగే బాదం పప్పు కూడా 1/10 తీసుకున్నాను, కిస్మిస్ మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి। ఇప్పుడు మనం బియ్యంలో ఉద్దిపప్పు, కందిపప్పు మరియు పచ్చని పప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి। मिक्स इंग्रीडियंट्स वाटर पोसी 3-4 टाइम्स बागा वाश चेसुकोवालंडी। वाश चेसुकुन तर्वात आ वाटर नी किंदकु वंपी पक्कन तीसुकोवाली। ई मिश्रमानी पोड़ी गुड्डपै आरबोसुकोनी पक्ककु तीसुकोवाली। तर्वात स्टव वेलिगिंची बांडल पेट्टुकोवाली। నేను నాన్ స్టిక్ పాన్ యూస్ చేయట్లేదండి, ఎందుకంటే చిన్న పిల్లలకు చేయడంలో నాన్ స్టిక్ మంచిది కాదు, అందుకని ఈ కడాయి యూస్ చేస్తున్నాను। ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో పెనం వేడయ్యాక దాంట్లో వేసుకోవాలండి। వేసుకొని కొంచెం దోరవెచ్చగా వేయించుకోవాలండి, అప్పుడు అది బాగా స్మెల్। మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి, గోధుమ కలర్ వస్తుంది। ఇప్పుడు పిల్లల డైజెషన్ కోసం మనం జిలకర అంటే డైజెషన్ బాగవుతుందండి। ఇంకా మిరియాల అనేది పిల్లలకు నెమ్ము జలుబు అలా రాకుండా చూసుకుంటుంది। ఇవి వేసి మనం వీటిని కూడా దోరగా ఎంచుకోవాలండి। అంతేనండి, చూడండి దోరగా వచ్చింది। ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। తీసుకున్నాక కాసేపు దాన్ని అలానే పక్కన ఉంచి కడాయిని తిరిగి స్టవ్ పైన పెట్టుకొని వాటిలో కొంచెం వేరుశనగ పప్పు, వేరుశనగ పప్పు ఎందుకంటే కొంచెం లేటుగా వేగుతుందండి కాబట్టి వేసి, తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి। బాగా దోరగా మిక్స్ అయ్యాక వీటిని కూడా ముందు పెట్టిన వాటిలో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలండి। ఈ మిశ్రమము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి। వీడియో చూపించడానికి మీకు 2 టైమ్స్ చేశానండి, ఇప్పుడు మొత్తం వేసుకుంటాను। తర్వాత మిక్సీ పట్టాక కొంచెం గ్రైండ్ గా ఉండాలండి, అంటే కొంచెం బరకగానే ఉండాలి, మరీ నున్నగా ఉండకూడదండి। ఇది ఈ మిశ్రమం ఎలా బాయిల్ చేయాలో చూపిస్తానండి। ఇప్పుడు నేను స్పూన్ తోన తీసుకోవచ్చు, కానీ నేను సెర్లాక్ స్పూన్ యూస్ చేశానండి, ఎందుకంటే అది కొలత బాగా తెలుస్తుందండి। ఒక స్పూన్ ని తీసుకొని సెర్లాక్ వాటర్ కొద్దిగా తీసుకొని ఒక బౌల్ వేసుకొని కలుపుకోవాలండి। కలుపుకున్నాక స్టీల్ గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి। ఒక స్పూన్ కి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి। అది కొంచెం బాగా బాయిల్ అయ్యాక ఈ మిశ్రమాన్ని అందులో పోసి బాగా మిక్స్ చేయాలండి। మినిమం 1/2 అవర్ పడుతుందండి ఇది ఉడకడానికి, ఎందుకంటే కందిపప్పు బియ్యం వేసాం కాబట్టి। ఫైనల్లీ ఉగ్గు రెడీ। థాంక్యూ ఫర్ వాచింగ్। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి।